అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈ ఇయర్ నా మొదటి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. సో నేను అది యుఎస్లో నాకున్న రిసోర్సెస్తో నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. సో ఐ స్టార్టెడ్ విత్ ద డెక్కర్ అనమాట. సో ముందు రోజు థర్స్డే రోజే నేను డెక్కర్ స్టార్ట్ చేశాను. ఈ డెక్కర్ కూడా చాలా సింపుల్, అమ్మవారు డెకరేషన్ వరకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది. సో ముందు రోజు జస్ట్ ఇట్లా బంతిపూల మాలలో ఒక 5 తీసుకొని ఒక చున్నీ అండ్ ఒక తోరణం అనమాట. సో అది తీసుకొని దాంతో ఇట్లా డెకర్ పెట్టేశాను. అండ్ నాకు ఆ రోజు చాలా వర్క్ ఉండే, సో నేను ఇంకా చాలా పనులు చేయలేకపోయినా జస్ట్ ప్రసాదం నైవేద్యం కోసం నానబెట్టేసి జస్ట్ ఇట్లా ఈ వ్యూ ఒకటి డెకర్ చేశాను. ఇంకొక చిన్న సైజ్ కుండీ కూడా తెచ్చాను అనమాట నేను వాల్కి పెట్టడానికి. సో అది కూడా పెట్టేసిన అండ్ ఇల్లంతా గలీజ్గా ఉంది ఏమనుకోకండి, అంతా వ్రతం ఉందని చెప్పేసి 2-3 డేస్ నుంచి ఫుల్ ఇట్లానే ఉంది. సో వ్రతం రోజు ఇంకా మార్నింగ్ స్నానం చేసి ఒక టేబుల్ మీద ఇట్లా పెట్టుకొని ఇప్పుడు నేను కలశం డెకర్ చేస్తున్నాను అనమాట. జనరల్గా అందరూ అమ్మవారు ప్రతిబింబం పెట్టుకుంటారు కదా, నాకు అలా దొరకలేదు. బట్ స్టిల్ నేను ఏం తక్కువ చేయొద్దు అని చెప్పేసి కలశంతోనే నేను అమ్మవారిని డెకరేట్ చేశాను. సో ఇప్పుడు కలశం డెకర్ చేయడానికి నేను ఒక బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఒక కొత్త బ్లౌజ్ పీస్. సో దీన్ని ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ హాఫ్ చేసి ఇలా నీట్గా ఫ్రిల్స్ లాగా కనబడేలా పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు ఎంత సైజ్ ఫ్రిల్స్ కావాలో అక్కడి వరకు ఒక పిన్ పెట్టేసి సెట్ చేసేయండి. నెక్స్ట్ దీన్ని ఇలా కలశం పైన అలంకరించాలన్నమాట. సో వెనకాల కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని జస్ట్ ఫోల్డ్ చేసి ఆర్ పిన్ పెట్టి కూడా ఫిక్స్ చేసేయచ్చు అట్లా కలశంకి. సో అమ్మవారి మాల కూడా నేను చాలా క్లాసిక్గా మంచిగా నా కలశంకి తగ్గట్టు కనబడాలి అని చెప్పేసి నేను ఇట్లా తయారు చేశాను ఇక్కడ దొరికిన బొకే ఫ్లవర్స్ తోటి. సో ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్, నాకైతే చాలా నచ్చింది. సో ఇప్పుడు మాలతో పాటు తర్వాత నా దగ్గర ఉన్న గోల్డ్ అండ్ కొంచెం జ్యువెలరీ ఉంటుంది కదా దాన్ని కూడా డెకరేట్ చేసేసి గాజులు కూడా ఇట్లా పైన పెట్టేశాను నేను. ఈ మాల ఇవి ఆగకపోతే మీకు ప్రాపర్గా వెనక మీరు ఒక స్టిక్ లాంటిది కూడా పెట్టేసి అడ్జస్ట్ చేయొచ్చు అన్నమాట ఇవన్నీ. నేను 9 రకాల నైవేద్యాలు చేశాను అన్నమాట, పాయసము, గుగ్గిళ్ళు, మిర్చి బజ్జీ, అలాగే వడపప్పు, పూర్ణాలు, సేమియా, పులిహోర, దద్దోజనం, అలాగే తీపివడలు. నేను నైవేద్యాలు ఈ డెక్కర్ ఇదంతా ప్యారలల్గా చేశాను కాబట్టి నాకు ఈ రెసిపీస్ అన్నీ వీడియో తీయడానికి కుదరలేదు. సో మొత్తానికి అంత డెక్కర్ నైవేద్యాలు పూజకి అన్ని సామాన్లు రెడీ అయిపోయాయి, నేను కూడా రెడీ అయిపోయాను. సో ఇంకా అమ్మవారి పూజ స్టార్ట్ చేసేద్దాం. సో ఇలా జరిగింది మా పూజ. చివరిలో ఏమైనా తక్కువైనా కానీ అమ్మవారిని మన్నించమని కోరుకున్నాను. నాకు మాత్రం చాలా బాగా జరిగింది మొత్తానికి పూజ అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కొంతమంది, వాళ్ళకి కూడా వాయినం ఇచ్చాను, చాలా సంతోషంగా అనిపించింది. అండ్ నా అమెరికన్ ఫ్రెండ్ కూడా ఉంటుంది, నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు, తనకి కూడా మన సాంప్రదాయాలు మన ట్రెడిషన్స్ అంటే చాలా ఇష్టం. సో తనని కూడా ఇన్వైట్ చేశాము, అమ్మ కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుంది. అండ్ అలా జరిగిందన్నమాట ఈరోజు మా పూజ, నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది.
సో నన్ను ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు. సో హియర్ ఈజ్ ది ఫుల్ లుక్ ఆఫ్ మై అవుట్ఫిట్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ టు ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి, అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.